ఎలాంటి బిల్లులు అనుమతులు లేకుండా లారీలతో లక్షేటిపేట నుండి మహారాష్ట్రకు రహస్యంగా ఇనుము మరియు రాగితుకు తరలిస్తున్న వ్యక్తులను పక్కా సమాచారంతో మాటువేసి టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు వీరి వద్ద నుండి సుమారు ఇరవై లక్షల విలువగల యాభై టన్నుల తుక్కు కలిగిన రెండు లారీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు సేల్స్ ట్యాక్స్ అధికారుల సహాయంతో ఏడు లక్షల ముప్పై ఐదు వందల ఇరవై రూపాయలు జరిమానా విధించారు మంచిర్యాల జిల్లాలోని లక్షేడ్పేట్లో అక్రమంగా మహారాష్ట్రకు తరలిస్తున్న సుమారు ఇరవై లక్షల విలువ కలిగిన యాభై టన్నుల ఇనుము మరియు రాగి తుక్కు కలిగిన రెండు లారీలను పోలీసు సిబ్బంది పట్టుకున్నారు లక్షేడ్పేటకు చెందిన కొంతమంది తుక్కు వ్యాపారులు ధనర్జన ధ్యేయంగా ప్రభుత్వ పనులు ఎగవేస్తూ అధిక లాభాలు గడించారనే ఉద్దేశంతో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా రహస్యంగా లారీలలో లక్షల విలువ చేసే తుక్కు అక్రమంగా మహారాష్ట్రకు తరలిస్తున్నారు అనే పక్కా సమాచారం మేరకు అర్ధరాత్రి సమయంలో మాటువేసి పట్టుకోవడం జరిగింది